శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస స్పీకర్ తమ్మినేని సీతారాం శానిటేషన్ సామగ్రిని ప్రజలకు పంపిణీ చేశారు. స్థానిక ఆముదాల వలస మున్సిపల్ ఆఫీసు వద్ద కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలం అవ్వాలని, పరిసరాల్లో పరిశుభ్రత వాతావరణం కూడా బాగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం మరియు తమ్మినేని ఇందువతమ్మ, చారిటబుల్ ట్రస్ట్ తమ్మినేని శ్రీరామ్మూర్తి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి తమ్మినేని వాణి సీతారాం ఆధ్వర్యంలో బ్లీచింగ్ పౌడరు, సున్నం మరియు ఫినాయిల్ తదితర శానిటేషన్ సామగ్రిని ప్రజలకు పంపిణీ చేశారు. అందరికీ తెలిసిన విషయం దివంగత మా తండ్రి గారు అయినటువంటి శ్రీరామూర్తి గారు, మా తండ్రి గారు అయిన ఇంద్రవర్తమ్మ పేరుతో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఇలాంటి అత్యాహిత పరిస్థితుల్లో ట్రస్ట్ ద్వారా మాకు చేతనైనటువంటి సహాయాన్ని, రిలీఫ్ని మనం చేయాలి అన్నటువంటి ఆలోచనతోనే మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, ఆముదాల వలస, తరుపుచిరి, బూర్జ, కొందూరు మండలాలకి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు ఆముదాల వలస మున్సిపాలిటీ తీసే ఫిట్ హ్యాబిటేషన్ కాబట్టి వీళ్ళకి మనం ఇక్కడ అందించాలి. వాళ్ళకి చేస్తున్నప్పుడు కమిషనర్ గారు, అలాగే మన హెల్త్ ఇన్స్పెక్టర్ ఏఈ గారు వీళ్ళంతా కూడా మున్సిపాలిటీ ఉండిపోయిందని అంటే మున్సిపాలిటీకి ఎక్కువ చేస్తాము, అది పెద్ద హ్యాబిటేషన్ కదా. ప్రొక్యూర్మెంట్ కొద్దిగా హెవీగా చేయాల్సినటువంటి ఉంది కాబట్టి నేను కొద్దిగా ఏజెన్సీస్తో కాంటాక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇవాళ వెనక రావడం జరిగింది.